హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్రమాదిత్య బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు. అరవింద పాప కోసం కుటుంబ సభ్యులందరికీ చెప్తూ మరింత బాధపడుతూ ఉంటారు విక్రమాదిత్య. ఇంతలో నాయనమ్మ అంటూ ఉంటుంది, విక్కి ఇప్పుడు ఎలా, విక్కి ఈ విషయం అరవింద్కి తెలిస్తే తట్టుకుంటుందా? పాప మన దగ్గర హాయిగా ఉందని అనుకుంటుంది, కానీ పాప మన దగ్గర లేదు, ఎలా విక్కి అని అంటూ ఉంటారు నాయనమ్మ. నాయనమ్మ బాధపడద్దు, అమ్మ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను. కానీ ఇదంతా ఈ పద్మావతి వల్లే జరిగింది. అక్క పాప దూరం అవడానికి కారణం ఈ పద్మావతే అని అంటూ ఉంటారు విక్రమాదిత్య. ఇంతలో ఊయల్లో ఉన్న పాప ఏడుస్తూ ఉంటుంది. విక్రమాదిత్య, ఇక్కడ పాప, పాప ఏడుపు వినిపిస్తుంది, ఎక్కడ అని అడుగుతారు. ఆరి అంటారు, విక్కి మాకు పిల్లలు పుట్టరని తెలుసు కదా, అందుకే మేము పాపని అనాథాశ్రమం నుండి తీసుకొచ్చాము అని చెప్తూ ఉంటారు ఆర్య. ఇంతలో పద్మావతి ఇక ఊయల్లో ఉన్న పాపని విక్రమాదిత్య చేతికి ఇస్తుంది. ఆ పాపని చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటారు విక్రమాదిత్య. అచ్చం, అక్క పాపలాగే అనిపిస్తుంది. అక్క పాప కూడా నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది అని చెప్పి పాపని చూస్తూ ఉంటారు విక్రమాదిత్య. కానీ అరవింద పాపని గుర్తుపట్టలేక బాధపడుతూనే ఆ పాపని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. విక్రమాదిత్య పద్మావతి మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే నీకు జాబ్ వచ్చిందన్నమాట. అవును, మరి మీకు కూడా జాబ్ వచ్చిందా అని అడుగుతుంది పద్మావతి. నీకే రాంది జాబు, నాకెందుకు రాదు, నాకు కూడా వచ్చింది. అలా అయితే కంగ్రాచ్యులేషన్ అని అంటుంది పద్మావతి. అవసరం లేదు, మళ్ళీ నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా? నో వే, నీకు నేను దగ్గర అవ్వను అని అంటారు విక్రమాదిత్య. అవునా, నాకు దగ్గర అవ్వరా, మల్లెపూలు హల్వా తీసుకుని వస్తే అప్పుడేం చేస్తారు అనగానే, ఓయ్ అలాంటివన్నీ దూరం దూరం, ముందు అక్క పాపని వెతకాలి, అక్క ఎక్కడుంది అన్నది వెతికి తీసుకురావాలి, అప్పుడే నిన్ను క్షమిస్తాను అనగానే, నేను మాత్రం మిమ్మల్ని క్షమిస్తున్నానా ఏంటి? నేను కేసు వెనక్కి తీసుకున్నానని అంత నోరేసుకుని పడుతూ ఉన్నారు, కానీ మీరేం చేశారు? చేతిదాకా వచ్చిన వదిన పాపని ఆశ్రమంలో వదిలిపెట్టి వచ్చేశారు. కనీసం ఆ పాపని ఇంటికి తీసుకురావాలి అన్న ధ్యాసే లేదు అనగానే, మన ఇంటి పరిస్థితి బాగోలేదని అక్కడ వదిలిపెట్టాను, నాకేం తెలుసు అని అంటారు విక్రమాదిత్య. కదా, మనకి ముందేం జరుగుతుందో తెలీదు, అప్పటికి మనం హ్యాపీగా ఉండాలని చూస్తాము, అది మురి తెలుసుకోండి. ఎప్పుడు నన్ను తప్పు పట్టడమే అని చెప్పి ఇక మూతిని 30 వంకలు తిప్పుతూ ఉంటుంది పద్మావతి. అబ్బో చాలు చాలే, ఇక పడుకో, రేపు మార్నింగ్ ఇద్దరం ఆఫీసులకి వెళ్ళాలి అని అంటారు. అవును సారు అని చెప్పేలోపు పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. పరుగు పరుగున విక్రమాదిత్య హాల్లోకి వస్తారు. పాపని ఉయ్యాల్లో వేసి ఉంచిన పాపని చూస్తారు. ఇంతలో అను వచ్చి పాపని తీసుకోబోతూ ఉండగా ఇక విక్రమాదిత్య, అను పాపని ఊయల్లో ఒంటరిగా వదిలేశారా? అదేంటి, మీ రూమ్లోకి తీసుకువెళ్ళలేదా అని అంటారు విక్రమాదిత్య. లేదండి, పాప ఊయల్లో అయితేనే నిద్రపోతుంది అనగానే ఇంతలో పద్మావతి వస్తుంది. అక్కకు కూడా తెలియదు సారు, అక్క చంటి పిల్లల్ని రాత్రివేళ ఊయల్లో ఉంచకూడదంట, అత్త నాకు చెప్పుండాది, మరి నువ్వు అప్పుడు ఎక్కడుండావు అనగానే ఇంతలో పాప ఏడుస్తూ ఉంటుంది. అను పాపని నాకివ్వు, నేను పాపకి జోలపాట పాడతాను అని అంటారు. సారు, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చిన్నపిల్లల్ని ఎత్తుకోవడమే రాని మీకు ఈ పాపని ఎత్తుకుని లాలించాలని అంటున్నారు. నిజంగా, ఒకవేళ ఈ పాపే వదిన పాపేమో అని అంటుంది పద్మావతి. అవును అవును అమ్మి, నిజంగా ఈ పాపే వదిన పాప అయితే ఎంత బాగుంటుంది అని అంటుంది అను. ఇక పద్మావతి అను మాటల్ని వినిపించుకోకుండా ఇక విక్రమాదిత్య పాపకి పాట పాడుతూ నిద్రపుస్తూ ఉంటారు. ఇద్దరూ అలాగే చూస్తూ ఉంటారు విక్రమాదిత్య వైపు. తెల్లగా తెల్లవారుతుంది. న్యూ క్యారెక్టర్ యశోధర్ ఆఫీస్కి వస్తారు. కరెక్ట్గా ఇక విక్రమాదిత్యని చూస్తారు. ఏంటి, నిన్న చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు, ఇది ఆఫీస్ కదా అని అంటారు. అయ్యో అదా మీ బాధ, ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలేదని అడిగారేమో అని అనుకుంటున్నాను అనగానే, అంటే గుడ్ మార్నింగ్ కూడా నువ్వు చెప్పవా, అలవాటు లేదా నువ్వేదో, ఇంతకుముందు పెద్ద కంపెనీని రన్ చేస్తున్నట్టు మాట్లాడతావేంటి అని అంటారు యశోధర్. అయ్యో
మేము పెద్ద కంపెనీని రన్ చేస్తే ఇలా మీ దగ్గరికి ఉద్యోగాలకి ఎందుకు వస్తాం సార్? సార్, గుడ్ మార్నింగ్ అని అంటారు. సర్ సరే. మూర్తిగారు, మూర్తిగారు అని పిలుస్తారు. సార్ సార్, వస్తున్నాను. సార్, ఇంకా మీ క్యాబిన్లోకి వెళ్ళలేదేంటి అని అంటారు. ఈరోజు మంచి రోజు, అందుకే వచ్చేశాను. నా క్యాబిన్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి విక్కి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక యశోధర్ తన క్యాబిన్లోకి వెళ్ళి పిఏ మూర్తిని పిలిపిస్తారు. ఏంటి సార్, రావడం రావడంతోనే ఇరిటేట్గా ఫీల్ అవుతున్నారు అనగాని, పద్మావతి, పద్మావతి ఇంకా ఆఫీస్కి రాలేదా అని చెప్పి అడుగుతారు. ఇంకా రాలేదు సార్, ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. ఈ కంపెనీ పెళ్లి కాని వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తుంది కదా, అంటే వాళ్ళు టైంకి రావాలనే కదా, ఖచ్చితంగా వస్తారు సార్, మీరేమి కంగారు పడద్దు అనగాని, పద్మావతి రాగానే నాకు చెప్పు అని అంటారు. అయ్యో సార్, చెప్పడమేంటి, క్యాబిన్లోకి తీసుకుని వస్తాను అనగాని, ఓ వద్దొద్దు, మనం తనని గమనిస్తున్నట్టు తనకి తెలియకూడదు అని అంటారు యశోధర్. సర్లే సార్. ఇంతకీ టిఫిన్ తినలేదేంటి మీరు అనగాని, అయ్యో మా అమ్మ సుగుణ, ఇదిగో పద్మావతి గురించి చెప్పానో లేదో, ఇక నైట్ నుండి భోజనం, మంచినీళ్ళు, మజ్జిగ, జ్యూస్ అన్నీ కట్ చేసేసింది. ఎందుకంటే తన్ని చూపించకపోయినా తన ధ్యాసలోనే ఉండిపోయింది. నాకు పెళ్ళవుతున్నట్టు, పద్మావతి మా ఇంటికి వచ్చినట్టు, తన కోడల్ని తను అపురూపంగా చూసినట్టు ఇవన్నీ కళ్ళకంటుంది. ఇక టిఫిన్ కూడా అవ్వకపోయేసరికి వచ్చేశాను అనగాని, సార్ మీకంటే మీ అమ్మగారే చూడని పద్మావతిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుంది అని అంటారు ఇక పిఏ మూర్తి. ఇంతలో పద్మావతి వస్తుంది, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది. ఇక తన క్యాబిన్లోకి వచ్చి మరీ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. చూసావా పద్మావతికి ఎంత మర్యాదో, అక్కడ ఆ విక్కీగాడు కూడా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పమంటారా లేదా అని అడుగుతున్నాడు అనగానే, సర్ సర్ పద్మావతి గుడ్ మార్నింగ్ చెప్పింది, మీరు కూడా అనగానే, హ్యాపీ గుడ్ మార్నింగ్ పద్మావతి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి పద్మావతి ఇక అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. ఇటు విక్రమాదిత్య తన కొలిగైన గగన్తో మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆఫీస్ చాలా బాగుంది, బాసే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనగాని, సర్ సర్ వాయనికి వినిపిస్తే మీ ఉద్యోగం వచ్చిన రోజే ఊడుతుంది అనగాని, నాకు అదేమీ భయం లేదు, ఉద్యోగం ఊడుతుంది అంటే ఇంకొక ఉద్యోగం ఎదురు చూస్తున్నట్టు అని అంటారు విక్రమాదిత్య. ఇంతలో ఇక యశోధర్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు. ఇక పక్క క్యాబిన్లో ఉన్న పద్మావతి పనిని కూడా చూస్తూ ఉంటారు. ఇలా కాదు, పద్మావతికే వీణ్ణి అప్పగించాలి. పద్మావతిని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు అని చెప్పి పిఏకి చెప్పడంతో పద్మావతి ఇక క్యాబిన్లోకి వస్తుంది. సార్ చెప్పండి, ఏంటి అని అడుగుతుంది పద్మావతి. పద్మావతి, కొత్తగా ఈ ఆఫీస్కి మీతో పాటు ఒక అతన్ని జాయిన్ చేశాను, అలాగే కొత్త క్యారెక్టర్, తనకి ఏమీ పని రాదని అర్థమవుతుంది, నువ్వు తనని పనిని నేర్పించాలి, తన్ని చూసుకోవాలి అని అంటారు. సార్ నేను కొత్తగానే జాయిన్ అయ్యాను కదా అని అంటుంది పద్మావతి. మీరు జాయిన్ అయినా పనిలో నిమగ్నం అయిపోయారు, కానీ తను చూసారా ఎలా మాట్లాడుతున్నారో? అంటే సార్ మాట్లాడినంత మాత్రాన వర్క్ చేయలేదని అనుకోవద్దు, ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది సార్ అనగాని, అవును పద్మావతి, కానీ ఇప్పుడు నీకు చూపించే ఆ క్యాండిడేట్కి మాత్రం అలాంటిది ఏమీ లేదు, నోటి దురుసు, అలాగే పొగరు ఎక్కువగా ఉన్నాయి, నువ్వు అవన్నీ సరిచేయాలి అని అంటారు. సరే సార్ అని అంటూ ఉండగానే పిఏ ఇక విక్రమాదిత్యని క్యాబిన్లోకి తీసుకుని వస్తారు. ఇక విక్రమాదిత్యని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి. మీరా అనగాని, నువ్వా అని అంటారు విక్కీ. అంటే మీకు మీరు పరిచయాలు అయిపోయాయా, ఒకరికి ఒకరు తెలుసా అని అంటారు యశోధర్. ఆ తెలుసు తెలుసు అని చెప్పి ఇద్దరూ అంటారు. ఇక పద్మావతి, సార్ ఇతనికైనా నేను వర్క్ నేర్పించాలి అని అంటుంది. అవును పద్మావతి, కొత్తగా జాయిన్ అయ్యారు, తనకింకా వర్క్ అలవాటు లేనట్టుంది, అందుకే ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నలకి ఆన్సర్ చెప్పకుండా ఏదేదో చెప్పారు, కానీ ఈ ఆఫీస్లో పెళ్లి కాని వారికే ఇవ్వాలి కాబట్టి ఇక ఫైనల్గా తన్ని సెలెక్ట్ చేశాము. పద్మావతి, తను కూడా కొత్తగా వచ్చారు, కానీ తను మాత్రం వర్క్ అనేది ఫాస్ట్గా చేస్తుంది, తన దగ్గర నేర్చుకోవాలి మీరు అనగాని, నేను తన దగ్గర వర్క్ నేర్చుకోవడమా అని అంటారు విక్రమాదిత్య. ఏ ఎందుకు నేర్చుకోకూడదు, మీకు రాదని చెప్తున్నారు కదా సారు అని అంటుంది పద్మావతి. సరే మేడం, ఖచ్చితంగా మీ దగ్గరే వర్క్ నేర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక వెళ్తున్న విక్కీ వైపు చూస్తూ నవ్వుకోబోతూ ఉండగానే, పద్మావతి గారు కంగ్రాచులేషన్, నిజంగా మీకు అప్పగించిన పనిని భయం లేకుండా చేస్తాను అంటున్నారు. విక్కీ గారికి మీరే
సరైన గైడ్లైన్స్ ఇవ్వాలి అని అంటారు. సరే సార్ అని చెప్పి విక్కీ వైపు చూస్తూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. విక్కీ అలాగే చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఇక పద్మావతి క్యాబిన్లోకి విక్రమాదిత్య కూడా రావడంతో ఇక పిఏ అనుకుంటారు. ఈయనకి తిక్త కుదురుతుందిలే పద్మావతి అని మనసులో అనుకుంటారు. ఇక పద్మావతి విక్రమాదిత్య దగ్గరికి వచ్చి, ఏంటి సారు ఈ ఆఫీసులో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఈ ఆఫీస్ రూల్ తెలుసునా అని అంటుంది. తెలుసు, పెళ్ళి కాలేదని చెప్పి జాయిన్ అవ్వాలి, మరి నువ్వేం చేశావు అని అంటారు. సారు ఏం చేశాను అంటారేంటి, ఈ ఆఫీసులో ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదు అని అంటుంది. నాకు కూడా కాలేదులే. అయితే సారు మనం కొత్తగా ఈ ఆఫీస్లో లవ్ చేసుకుందామా అని అంటుంది. ఉష్ ఆపు, ఆ తప్పు చేసి ఇప్పటికీ ఇలా ఉన్నాను చూడు. ఆ బాస్ యశోధర్ గారు చాలా తలతిక్క మనిషిలా ఉన్నాడు. పెళ్ళైన వారికి పెళ్ళి కాని వారికి అంటాడేంటి అని అంటారు విక్రమాదిత్య. ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి సమాధానాలు చెప్పేనా, బాస్ దగ్గర మీరు ఏమీ రానివారిగా మిగిలిపోయారు, ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే వారిలా ఉన్నారుగా అనగానే, ఆహా నువ్వు నాకు నేర్పిస్తావన్నమాట, సరే నీకేమొచ్చో నేర్పించు, నేను నేర్చుకుంటాను, కానీ మనిద్దరం భార్యాభర్తలమని ఇక్కడ తెలియకూడదు అనగానే, నేను అదే అనుకుంటున్నాను, ఎందుకంటే శాలరీ నెల నెల చాలా ఎక్కువగా ఇస్తుంటారు, అలాంటప్పుడు పెళ్ళి అయితేయే పెళ్ళి కాకపోతేయే, ఇప్పుడు మనమిద్దరమేనా భార్యభర్తల్లా ఉన్నామా, ఎప్పుడు చిర్రుబురులు ఆడుతూ ఉంటారు అనగానే, ఏయ్ అని అంటూ ఉంటారు విక్రమాదిత్య. ఇది ఇలా ఉండగా యశోధర్ వాళ్ళ అమ్మ సుగుణ ఇక ఆఫీస్కి వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు యశోధర్. ఏరా ఆఫీస్కి వస్తే ఎందుకలా కంగారు పడుతున్నావు, నువ్వు టిఫిను లంచు తీసుకెళ్లకుండా నేను కావాలని ఏమీ వండలేదని చెప్పి ఇక్కడికి వచ్చాను, అన్నీ తీసుకుని వచ్చాను, కోడలి పిల్లని చూపిస్తావా అని అంటుంది. అమ్మా కోడలంటావేంటి, నేను కూడా ఇప్పుడిప్పుడే అనగానే, అదేం కుదరదు, ముందు ఆఫీస్లో ఉన్న ఆ కోడలి పిల్లని చూపించు అని అంటుంది. అమ్మా నువ్వు వినవు కదా, చూపిస్తాను కానీ ఎక్కువగా తనతో అనగానే, సరే సరే చూపించరా అని అంటుంది. ఇక మిర్రర్లో నుండి పద్మావతిని చూపిస్తారు. ఇక యశోధర్ పద్మావతి విక్కీకి వర్క్ అనేది చెప్తూ ఉంటుంది. పద్మావతి వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇదేంట్రా, నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది, మరి తన పక్కన ఉన్న ఆ అబ్బాయి ఏంటి, తననేంటి ఆ క్యాబిన్లో పెట్టావు అనగానే, అమ్మా వాడి సంగతి నీకు తెలీదు, చాలా పొగరపోతూ పద్మావతి వాడి పొగరుదించుతుందని పక్క పక్కనే సీట్లు కేటాయించింది నేనే అనగానే, బాగుంది నీ తెలివితేటలు, అతను ఎలా ఉన్నాడు చూడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, పక్క పక్కనే ఉన్నవాళ్ళు ప్రేమించుకుంటారని ఆనవాయితీ ఉంది, నీకు తెలియక వాళ్ళిద్దరిని ఒకటి చేసేలా ఉన్నావు, ముందు పద్మావతిని పిలు టిఫిన్ పెడతాను అని అంటుంది. అమ్మా ఇప్పుడు టిఫిన్కి పద్మావతి ఎలా వస్తుంది, తను ఆల్రెడీ టిఫిన్ చేసే వస్తుంది కదా అని అంటారు. అవునా నేను వెళ్ళి అడుగుతాలే అని చెప్పి వెళ్ళబోతూ ఉండగానే ఇక పిఏ అంటారు, అమ్మా వెళ్ళి ఏం మాట్లాడుతుందో, మాట్లాడినివ్వండి సార్, ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం అంటారు అని అంటారు. ఇక యశోధర్ వాళ్ళమ్మ సుగుణ పద్మావతి దగ్గరికి వస్తుంది. పద్మావతి అని పిలుస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది పద్మావతి అలాగే విక్కీ. అమ్మ పద్మావతి టిఫిన్ చేసావా అని అడుగుతుంది. మేడం మీరు ఎవరో నాకు తెలీదు, టిఫిన్ చేయలేదు మేడం అని అంటారు. అవునా, నేను మీ బాస్ యశోధర్ వాళ్ళ అమ్మగారిని, నన్ను మేడం అనక్కర్లేదు ఆంటీ అను అని చెప్పి అంటారు. అంటే ఇది ఆఫీస్ కదా అని అంటుంది పద్మావతి. ఆఫీస్ అయినా ఇల్లు అయినా మాకు ఒకటే, ఇంతకీ నువ్వు టిఫిన్ తినలేదు అన్నట్టు గాయత్రి మీరు టిఫిన్ చేశారా అని అడుగుతుంది. కావాలనే చేశాను మేడం అని చెప్పి అనగానే, అమ్మ పద్మావతి ఆఫీస్కి ఖాళీ కడుపుతో రాకూడదు, పొద్దున టిఫిన్ తినకపోతే రోజంతా డల్గా ఉంటారు, రా క్యాబిన్లోకి రా, నీకు కూడా టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి చెయ్యి పట్టుకుని తన్ని చనువుగా తీసుకొస్తూ ఉంటుంది యశోధర్ వాళ్ళ అమ్మగారు సుగుణ. ఇది ఇలా ఉండగా అరవింద ఇక మురళి నుండి తప్పించుకుని బయటికి వస్తుంది. అమ్మయ్యా ఈ దుర్మార్గం నుండి తప్పించుకున్నాను, అసలు నేను ఎక్కడ ఉన్నాను, ఎంత దూరంలో ఉన్నాను అని నడుస్తూ ఉన్న అరవింద్కి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ మీద సికింద్రాబాద్ అని ఉండడంతో, అంటే నేను వైజాగ్ నుండి సికింద్రాబాద్ చేరుకున్నానా, నేను ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి, నా కూతుర్ని నేను చూసుకోవాలి, నా అమ్మని చూసుకోవాలి, నా తమ్ముడిని చూడాలి, ఈ దుర్మార్గుడు బారి నుండి తప్పించుకున్నాను, ఇక నాకేమీ కాదు అని చెప్పి ఒక ట్రైన్లో ఎక్కేస్తుంది అరవింద. ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య పద్మావతిని ఇక సుగుణ తీసుకురావడంతో తొంగి తొంగి చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటారు. పద్మావతి విక్రమాదిత్యని గమనిస్తూనే ఇక టిఫిన్కి రెడీ అన్నీ చేసి ఇక కూర్చుని ఉంటుంది. ప్రేమగా ఇక
యశోధర్కి పద్మావతికి వడ్డిస్తూ ఉంటుంది. సుగుణ యశోధర్ మాత్రం వాళ్ళమ్మకి థ్యాంక్స్ చెప్తూ, పద్మావతికి నాకు టిఫిన్ తెచ్చింది, మమ్మీ ఎంతైనా గ్రేట్ అని అనుకుంటూ, పద్మావతి టిఫిన్ ఎలా ఉంది, మా అమ్మ టిఫిన్ చాలా టేస్ట్గా చేస్తుంది అనగానే, చాలా బాగుంది టిఫిన్, మా రాయలసీమలో అయితే పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ వేసి ఇంకా ఘాటుగా చేస్తారు, ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇక చాలా న్యాచురల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సుగుణాకి చాలా నచ్చేస్తుంది పద్మావతి. ఇదిగో అమ్మా, నువ్వు టిఫిన్ తినకపోయినా ఇలా మొహమాటం లేకుండా అడుగు, నాకు ఫోన్ చేయి, ఇదిగో నా ఫోన్ నెంబర్ అని అంటారు సుగుణ. అంటే ఆల్మోస్ట్ టిఫిన్ చేస్తాను అని అంటూ ఉండగానే, ముందు నా ఫోన్ నెంబర్ తీసుకో, ఎందుకంటే పెళ్లి కాని పిల్లవి ఖచ్చితంగా ఇంట్లో బోల్డ్ అన్ని సమస్యలు ఉంటూ ఒక్కొక్కసారి టిఫిన్ సరిగా చేయరు, అందుకే ఇక్కడికి వచ్చి ఈ అత్తయ్యకి సారీ ఈ ఆంటీకి ఫోన్ చేయి అనగానే, సరే టిఫిన్ చాలా బాగుండాది అని చెప్పి విక్రమాదిత్య చూస్తున్నాడని చెప్పి త్వర త్వరగా టిఫిన్ తినేసి క్యాబిన్లోకి వచ్చేస్తుంది పద్మావతి. ఇక ఇది ఇలా ఉండగా అరవింద సికింద్రాబాద్ నుండి వైజాగ్ చేరుకుంటుంది. మిట్ట మధ్యాహ్నం 12 వైజాగ్లో ఎండలు ఎక్కువవడంతో ఒంటరిగా పాపం ఎండలో నడుచుకుంటూ వస్తుంది అరవింద. ఆ ఇంట్లో కాకుండా తమ్ముడు వాళ్ళు విక్కీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో, విక్కీకి ఫోన్ చేయాలంటే నా దగ్గర ఫోన్ లేదు, ఎండ ఎక్కువగా ఉంది, మా అమ్మని చూసుకోవాలి అని చెప్పి పాపం నడుస్తున్న అరవింద ఇక స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఆఫీస్ నుండి యశోధర్ వాళ్ళ అమ్మ సుగుణ కారులో ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఇక అరవింద స్పృహ కోల్పోవడం కనిపిస్తుంది. గబగబా కారు దిగి ఇక వాటర్ బాటిల్తో నీళ్ళని తన మీద చల్లి తన కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్తుంది అరవిందని యశోధర్ వాళ్ళ అమ్మగారు. ఇక అరవిందకి మెలకు వస్తుంది, నేను ఎక్కడ ఉన్నాను అని అంటుంది. అయ్యో నేను మీకు తెలీదు, మీరు రోడ్డు మీద స్పృహ కోల్పోయావమ్మా, ఇక్కడికి తీసుకొచ్చాను, మీ వాళ్ళు ఎవరు అనగానే ఇక విక్రమాదిత్య పాప మురళి పద్మావతి అన్నీ గుర్తుకొస్తాయి అరవిందకి. ఇప్పుడు నేను తమ్ముడి ఇంటికి వెళ్తే వాడు ఖచ్చితంగా వస్తాడు, ఇక వాడికి నేను విడాకులు ఇవ్వలేదు కాబట్టి మురళి పోలీసులకి తీసుకొచ్చి నన్ను పాపని తన ఇంటికి బలవంతంగా తీసుకువెళ్తాడు, కొన్ని రోజులు నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళను అని మనసులో అనుకుంటూ నాకెవరూ లేరు అని అంటుంది. అవునా, అలా అని నువ్వు అనుకోవద్దమ్మా, ఆ దేవుడు నాకు నిన్ను చూపించాడు అంటే ఈ ఇంటి బిడ్డవే అని నేను అనుకుంటాను. నిన్ను చూస్తూ ఉంటే పెద్దింటి కోడలివో పెద్దింటి కూతురివిలో అనిపిస్తుంది, కానీ మా ఇంటికి చేరుకున్నావు, ఇక నుండి ఎవరూ లేదు అనద్దు, నీ మెడలో నల్లపూసలు తాలిబొట్టు ఉంది అంటే నీ భర్త ఎలాంటి వాడు అన్నది అర్థమవుతుంది, అందుకే నీకు నచ్చినన్న రోజులు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తారు సుగుణ. ఇక నమస్కారం చేసి ఇక అలాగే నవ్వుతూ ఉంటుంది అరవింద. ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య పద్మావతి ఇంటికి చేరుకుంటారు. ఇక అను ఆర్య ఇద్దరూ పద్మావతి విక్రమాదిత్యకి చెప్తూ ఉంటారు, పాప పుట్టి ఎన్ని రోజులైందో తెలీదు కానీ పాపకి బారసాల చెయ్యాలి, అమ్మకు కూడా చెప్పుండానమ్మి, అమ్మ కాసేపట్లో వస్తుంది, బారసాల జరిపించాలంటే అమ్మ వాళ్ళే చెయ్యాలని అంటున్నారు అనగానే, ఆ అనాథ పాపకి బారసాల చేస్తారు, ఇదేం విడ్డూరమో అరవింద, అరవింద ఎన్నో కష్టాలు పడి పాపని కంటే ఆ పాప ఎవరో తీసుకున్నారు, ఈ ఏమీ కాని పాప మన ఇంటికి చేరుకుంది, అసలు ఏంటో ఈ దేవుడికి న్యాయం ఉండదు, ఎవరో అనాథ పాపని మనం పెంచుకుంటూ మనం తనని ప్రేమగా చూసుకుంటూ తనకి బారసాల చెయ్యాలా, ఏం వద్దు అని అంటుంది కుచల. పిన్ని, అక్క పాప లేకపోయినా ఈ పాపని అక్క పాపలో చూసుకుంటున్నాం, నిజం చెప్పాలంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం, మన పాపకి దూరమై మనం ఎంత బాధపడుతున్నాము అన్నది మనకు అర్థమవుతుంది కదా పిన్ని, ఇప్పుడు ఈ పాపని మీరు అనాథ అనాథ అనద్దు అని అంటారు విక్కీ. అది అలాగే మాట్లాడుతుందిలే విక్కీ, బారసాలకి మనం ఎన్ని ఏర్పాట్లు చెయ్యాలి అని అంటారు. అవును సారు, మొదటిగా పాప బారసాల బాగా చెయ్యాలా, నిజంగా వదినా అనగానే, చూడు పద్మావతి ఇక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడద్దు, బారసాలకి అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో పద్మావతి అను వాళ్ళ అమ్మగారు వస్తారు, పాపని ఎత్తుకుంటారు, చాలా సంతోషపడతారు. అమ్మి నీకు పిల్లలు లేకపోయినా దేవుడు పాపనిచ్చాడు, జాగ్రత్తగా ఉండు, అల్లుడు గారు దేవుడు, ఎందుకంటే నీకు పిల్లలు పుట్టకపోయినా అనాథ పాపని తీసుకొచ్చి నీ చేతికిచ్చి తల్లిని చేసుండారు, నా అల్లుళ్ళు అడవిలో ఉన్న దేవుళ్ళు లాంటివారే అని అంటూ ఉంటారు పార్వతి. అమ్మా పాప బారసాలకి ఏమేం కావాలో చెప్పు, మా సారికి నేను శాలరీ అడుగుతాను అనగానే, ఏం అవసరం లేదు నేను జాబ్ చేస్తున్నానుగా నేనే అడుగుతాను అనగానే, సారు మీరు తేవలసింది మీరు తేండి, నేను తేవలసింది నేను తెస్తాను, పాప బారసాల ధూమ్ధామ్ చేయాలి,
మా సార్ వాళ్ళకి కూడా చెప్తాను అనగానే నేను చెప్తాను అని అంటారు విక్రమాదిత్య. ఇద్దరు తర్వాత కొట్టుకోండి కానీ ఇప్పుడైతే లిస్టు రాసివ్వండి అని అంటారు నారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.